రెండో రోజు కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం. ట్యాంక్ బండ్ దగ్గర క్యూ కట్టిన వాహనాలు సాయంత్రం వరకు ముగిసే ఛాన్స్. అమరావతిలో ఇవాళ ఎన్డీఏ ఎల్పీ భేటీ. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం. తెలంగాణలో చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీ ఇవాళ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. ఆపరేషన్ బోటు విజయవంతం, ఓ పడవను ఒడ్డుకు చేర్చిన అధికారులు. ఇవాళ మిగిలిన వాటిని బయటకు తెచ్చే ఛాన్స్. ఏపీ వ్యాప్తంగా ఆయిల్ షాపులపై విజిలెన్స్ దాడులు. పాత స్టాకును కొత్త రేట్లకు అమ్ముతున్నట్టు గుర్తింపు, నిబంధనలు పాటించని షాపులపై కేసులు నమోదు. కామారెడ్డిలో టెన్షన్, గణేష్ నిమజ్జనంలో గొడవ, పోలీసులు నిర్వాహకుల మధ్య ఘర్షణ, లాఠీచార్జ్ చేయడంతో నిరసన తెలిపిన భక్తులు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొండెక్కిన కూరగాయల ధరలు. కేజీ 100కు చేరిన టమాటా, వంగ, కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి, అల్లం, వెల్లుల్లి రేట్స్. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 71,331 క్యూసెక్కులు. 2 క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం, ఉదయం 10:30 మీటింగ్, మోడీ అధ్యక్షతన భేటీ. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,650, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 74,890, కిలో వెండి 96,900. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం. ఏపీకి 2 రోజుల పాటు వర్ష సూచన. ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వానలు.